సో నెక్స్ట్ టాపిక్ ఏమో చూసామంటే డివిజన్ ఆఫ్ పాలినామియల్స్ ఆల్రెడీ డివిజన్ ఆఫ్ పాలినామియల్స్ లో లాంగ్ డివిజన్ మెథడ్ చెప్పుకున్నామా దాన్ని ఇంకో విధంగా ఏం చేయొచ్చు డివిజన్ అని చూసినప్పుడు కోషెంట్ రిమైండర్ కావాలి కదా ఇంకో విధంగా ఏమంటే సింథటిక్ డివిజన్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ సింథటిక్ డివిజన్ ని మనం ఫ్యాక్టరైజేషన్ లో యూజ్ చేస్తాం ఒక పాలినామియల్ ఫ్యాక్టరైజ్ చేస్తాం కదా దాంట్లో ఈ సింథటిక్ డివిజన్ యూజ్ అవుతుంది కాబట్టి ఎలా చేస్తామని చూడాలి మామూలుగా డివిజన్ అంటే ఏమి టూ పాలినామియల్స్ ఇస్తాడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తాడు జి ఆఫ్ ఎక్స్ ఇస్తాడు అప్పుడు జి ఆఫ్ ఎక్స్ తో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని డివిజన్ చేస్తే మనకి కోషెంట్ రిమైండర్ వస్తుంది అవునా అది లాంగ్ డివిజన్ మెథడ్ లో అప్లై చేసామా ఈ సింథటిక్ డివిజన్ మెథడ్ అంటే ఎలా చేస్తామంటే మీకు ఆల్రెడీ రిమైండర్ తెలియదు ఒకటి చెప్పుకున్నానా రిమైండర్ ఏమి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తాడు జి ఆఫ్ ఎక్స్ ఇస్తాడు ఆ ఇచ్చే జి ఆఫ్ ఎక్స్ కి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పానా ఇక్కడ కూడా ఏం చేయాలంటే రెండు ఇస్తాడా ఆ సెకండ్ వన్కి ఏం చేయాలి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలా ఆ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేయాలో చూద్దాం ఓకేనా ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి ఎగ్జాంపుల్ 3.35 ఎగ్జాంపుల్ 3.35 సో గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం ఇచ్చాయంటే 3x³ - 2x² - 5+7x అండ్ g ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు x+3 ఎందుకు ఇక్కడ గ్యాప్ వదిలాను ఎవరు చెప్పండి చూద్దాం ఇక్కడ ఎందుకు గ్యాప్ వదిలినాం కదా వెరీ గుడ్ ఇది స్టాండర్డ్ ఫామ్ లో ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉందా ఎక్స్ క్యూబ్ ఉంది ఎక్స్ స్క్వేర్ మళ్ళీ ఎక్స్ టెన్ రావాలా మన ఏదైనా కాన్స్టెంట్ రావాలా ఇక్కడ మార్చుచున్నాడు ఇలాంటి ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి మనం ఏదైనా ఉండదు అడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా మల్టిప్లికేషన్ అయినా డివిజన్ అయినా సరే మీరు ఖచ్చితంగా గివెన్ ఫార్ములా స్టాండర్డ్ ఫామ్ లో తీసుకోవాలా అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ పిలుస్తారు ఇది ఇవ్వలేదంటే ఇప్పుడు ఏం చేయాలా 0x అని మనం రాసుకోవాలి ఖచ్చితంగా రాసుకోవాలా ఇప్పుడు అర్థమవుతుందా అప్పుడు స్టాండర్డ్ ఫామ్ ఏమవుతుంది అప్పుడు 3x³ - 2x² ఫస్ట్ 7x మళ్ళీ -5 అప్పుడు ఇదా దీన్ని దీంతో డివిజన్ చేయాలా ఇక్కడ నార్మల్ డివిజన్ అంటే అట్లే వేసుకొని చేస్తామా ఇప్పుడు ఇదేం చెబుతాం మనము యూజింగ్ సింథటిక్ డివిజన్ అప్పుడు ఏం చెప్పాడు సింథటిక్ డివిజన్ అంటే దేంతో డివిజన్ చేయాలో దానికి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలా అప్పుడు జి ఆఫ్ ఎక్స్ ని ఏం చేయాలి మనము ఇజ్ ఈక్వల్ టు 0 చేస్తున్నది అప్పుడు జి ఆఫ్ ఎక్స్ అంటే 0 చేసి జి ఆఫ్ ఎక్స్ అంటే ఏమి x+3 = 0 నా అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది +3 అవ్వకపోతే సో ఎక్స్ వాల్యూ కనుక్కున్నామా దేనికి జి ఆఫ్ ఎక్స్ కనుక్కున్నాం అప్పుడు దీన్ని ఎత్తుకొని మామూలుగా రిమైండర్ తర్వాత ఏం చేస్తాము ఈ వాల్యూని ఎత్తుకొని పోయేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసి రిమైండర్ తీయాలి కానీ మనం ఏం చేయాలి సింథటిక్ డివిజన్ కదా ఏం చేయాలంటే సింపుల్ మా ఫర్ సింథటిక్ డివిజన్ సింథటిక్ డివిజన్ చేయాలంటే ఆ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా దీంట్లో ఎక్స్ క్యూబ్ ఉంది ఎక్స్ స్క్వేర్ ఉంది ఎక్స్ ఉంది కాన్స్టెంట్ టర్మ్స్ ఉంది కదా దీంట్లో ఉండే ఆ కోఎఫిషియన్స్ రాసుకోవాలి మా కోఎఫిషియన్స్ ఆర్ ఇది ఇంపార్టెంట్ ఫర్ సింథటిక్ డివిజన్ కోఎఫిషియన్స్ అంటే ఏమి ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏమి 3 ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ -2 ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ +7 రిమైండర్ ఏముంది సార్ రిమైండర్ కాదు కాన్స్టెంట్ టర్మ్ ఏముంది ఇది మాత్రం రాసుకోవాలి అర్థమవుతుంది చెప్పేది ఇప్పుడు దీన్ని డివిజన్ చేయాలి ఇలా చేయాలి ఎలా దేంతో చేయాలంటే ఎక్స్ వాళ్ళు ఏమొచ్చున్నాయి అప్పుడు -3 అని ఇక్కడ రాసుకోవాలి ఇప్పుడు ఈ కోఎఫిషియంట్ ఈ కోఎఫిషియన్స్ ఏంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఉండే కోఎఫిషియన్స్ అవునా ఈ -3 అనేది ఏంది జి ఆఫ్ ఎక్స్ డివిజన్ చేయాలి కదా దాని నుంచి మనం తెచ్చుకున్న ఎక్స్ వాల్యూ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది దీంతో దీన్ని ఎలా డివైడ్ చేయాలా చెప్పే అర్థమవుతుందా ఎలా చేయాలా అని చూస్తే బాగా గుర్తు పెట్టండి ఏ లెక్కైనా సరే ఫస్ట్ స్టెప్ ఇక్కడ మొదలు ఏం చేయాలంటే 0 పెట్టేవాలి ఫస్ట్ ఏం చేసేవాళ్ళు మనము 0 పెట్టేవాళ్ళు అప్పుడు స్ట్రైట్ గా చేయాలి స్ట్రైట్ గా ఇటు చేసేదంతా అడిషన్ చేయాలా ఇటు క్రాస్ గా చేసేదంతా మల్టిప్లై చేయాలి ఎలా చెప్తాను చూడండి స్ట్రైట్ ఇప్పుడు స్ట్రైట్ 0 3 స్ట్రైట్ గా ఉందా అప్పుడు 0 3 + 0 3 ఇటు చేస్తే అడిషన్ చేయమన్నా దీంతో దీన్ని ఇట్లా అర్థమవుతుంది చెప్పేది ఈ -3 ఇప్పుడు ఆన్సర్ వచ్చింది కదా ఈ -3 బయట -2 డివిజన్ చేయాలా అవునా ఇక్కడ ఆన్సర్స్ వస్తుంది కదా అప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండే వాల్యూని మీరు వచ్చి ఆన్సర్తో మల్టిప్లై చేయాలి అంటే క్రాస్ గా ఉంది కాబట్టి మల్టిప్లై చేయాలని చెప్తున్నాను ఇప్పుడు -3 ప్లస్ -3 3
అర్థమవుతుందా? ఫస్ట్ జీరో పెట్టుకోవాలా, ఇట్స్ టైట్ కాబట్టి అడిషన్ చేయాలి. త్రీ ఒక జీరో త్రీ, అప్పుడు ఈ నెంబర్ తో వచ్చే ఆన్సర్ ని మల్టిప్లై చేసి దీనికి సెకండ్ నెంబర్ కింద రాసుకోవాలి. అర్థమైందా? అప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ త్రీ త్రీ ప్లస్ నైన్, అప్పుడు దీన్ని ఎంత చేయాల? స్టైట్ అయినప్పుడు అడిషన్ చేయాలి. అప్పుడు మైనస్ టూ మైనస్ నైన్, బోత్ ఆర్ మైనస్, సేమ్ సింబల్స్ కాబట్టి అడిషన్ చేయాలి. నైన్ ఒక టూ వచ్చి లెవెన్, మైనస్ ఉంది కాబట్టి మైనస్ అడిషన్. ఇప్పుడు ఆన్సర్ వచ్చిందా? అప్పుడు దీన్ని దేంతో మల్టిప్లై చేయాలా? ఈ మైనస్ ఇప్పుడు ఇది అర్థమవుతుంది చెప్పేది. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ లెవెన్ సార్ థర్టీ త్రీ, అర్థమవుతుందా? అప్పుడు స్ట్రైట్ ఉంది కాబట్టి ఏం చేయాలా? అడిషన్. థర్టీ త్రీ ఒక సెవెన్ ఎంత? ఎంత? అప్పుడు నెక్స్ట్ ది పార్టీ ఏం చేయాలా? లోపల ఉండేదంతా అడిషన్ చేయాలా, బయట ఉండేదంతా ఈ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఇదే సేమ్ లెవెన్. ఓకేనా? ఇప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఫార్టీ త్రీ సార్ వన్ ట్వంటీ, అప్పుడు మైనస్ మైనస్ కాబట్టి ఏం చేయాలా? అడిషన్ చేయాలా, మైనస్ పెట్టాలి. అప్పుడు మైనస్ వన్ ట్వంటీ ఒక ఫైవ్ వచ్చింది, లాస్ట్ ఒక టర్మ్ వచ్చిందా? అయిపోయింది, ఆ ప్రాసెస్ అయిపోయింది. లాస్ట్ టర్మ్ డివైడ్ చేసింది తనిగా, ఆ లాస్ట్ లో ఆ టర్మ్ మధ్య ఏం చేయాలి? తనిగా తీసేయాలి. అది ఎందుకంటే ఇదిదా రిమైండర్. ఇదిదా ఏమి? ఇప్పుడు రిమైండర్, లాస్ట్ టర్మ్ డివైడ్ చేసేవాళ్ళ ఆ టర్మ్, ఆ టర్మ్ ఏమంటే రిమైండర్. అప్పుడు మిగిలింది ఇదే ఒక నెంబర్ లాగా ఉంది కదా, అవునా? నెంబర్ లాగా ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఒక పాలినామియల్ గా రాయాలి. క్వశ్చన్ ఒక పాలినామియల్ గా వస్తుంది. ఇప్పుడు దీని నెంబర్ ని ఒక పాలినామియల్ గా రాయాలి. ఎలా సార్ అంటే లాస్ట్ నుంచి తీసుకోండి. లాస్ట్ ఎప్పుడు ఏముంటుంది? కాన్స్టెంట్ టర్మేనా? లాస్ట్ కాన్స్టెంట్ టర్మ్, దాని తర్వాత ఎక్స్ టర్మ్, దాని తర్వాత ఎక్స్ స్క్వేర్ టర్మ్. అప్పుడు దాని నుంచి కోషెంట్ ఏమవుతుంది? సో కోషెంట్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్, ఎక్స్ టర్మ్, ఎక్స్ స్క్వేర్ టర్మ్. అప్పుడు ఫస్ట్ ఏముంది? ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అయినా అప్పుడు ఏమవుతుంది అంటే త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ లెవెన్ ఎక్స్ ప్లస్ ఫార్టీ. అప్పుడు దాని నుంచి రిమైండర్ ఏమవుతుంది? రిమైండర్ ఏమవుతుందంటే మైనస్ వన్ అవుతుంది. ఇలా చేసేది. సో ఆ డివిజన్ ప్రాసెస్ ఇది సింపుల్ గా ఉందా లేదా? ఈజీయే కదా, సింపుల్ గా. ఇది మనకి జిఎఫ్ఎక్స్ ఏమిస్తే దాన్ని ఇది ఈక్వల్ టు జీరో చేసుకుంటాము, ఎక్స్ వాల్యూ మైనస్ త్రీ తెచ్చుకుంటాం, అవునా? దాని నుంచి ఈ విధంగా డివిజన్ చేసేది తెలుసుకోవాలి. ఈ పైన ఈ నెంబర్స్ ఎలా సార్ వచ్చిందంటే ఆ ఫస్ట్ వాడు ఇచ్చిన ఎఫ్ఎక్స్ లో ఉండే కోఎఫిషియెంట్స్ త్రీ మైనస్ టూ ప్లస్ సెవెన్ మైనస్ ఫైవ్, దాన్ని ఈ త్రీతో ఇక్కడ రాసుకొని డివిజన్ చేయాలి. ఎలా చేయాలి? ఫస్ట్ జీరో రాసుకునే వల్ల స్ట్రైట్ గా అడిషన్ చేయాలా, వచ్చిన ఆన్సర్ దీంతో మల్టిప్లై చేసి మళ్ళీ ఇక్కడ రాసుకుంటా రావాలి. అర్థమైందా? ఇదా ఏమి సింథటిక్ డివిజన్. ఈ లాస్ట్ లో వచ్చేది రిమైండర్. రిమైండర్ మిగిలేదు ఏమని చూసినప్పుడు సింపుల్ గా అట్ట చెప్పొచ్చు, ఓ కాన్స్టెంట్ ఎక్స్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్, అప్పుడు రాయొచ్చు. అట్ట లేదని ఏం చేయొచ్చు అంటే గివన్ ఎఫ్ఆర్ఎక్స్ ఎక్కడ దేంతో స్టార్ట్ ఉంటాయి? ఎక్స్ క్యూబ్ తో సట్ ఉండయా? దాని వల్ల ఒక టీ చేసిన పక్క, అప్పుడు నెక్స్ట్ ఏమి ఉండాలి? ఎక్స్ ఉండాలని గుర్తు పెట్టుకో, అట్లనే పెట్టుకోండి. అర్థమైందా? సరే కావాలి. ఇంకో ప్రాబ్లం చూడండి. సో లిజన్, సో ఎగ్జాంపుల్ త్రీ పాయింట్ త్రీ సెవెన్, త్రీ పాయింట్ త్రీ సెవెన్. సో ఎందుకు ఈ ప్రాబ్లం చెప్తున్నా అంటే సేమ్ సింథటిక్ ఇంతకు నేర్చుకున్నాం కదా, అదేదా. బట్ ఏమంటే ఎఫ్ఆర్ఎక్స్ ఇచ్చాడు, జిఆర్ఎక్స్ ఇచ్చాడు, సింథటిక్ డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది? కోషెంట్ వస్తుంది, రిమైండర్ వస్తుంది. వీడు ఏం చేస్తుంటే ఆల్రెడీ క్వశ్చన్ లో ఒక కోషెంట్ ఇచ్చేస్తున్నాడు. ఈ ఎఫ్ఆర్ఎక్స్ ని జిఆర్ఎక్స్ తో డివిజన్ చేస్తే కోషెంట్ ఇది వస్తుందని చెప్పేస్తాడు. బట్ ఆ కోషెంట్ ఎలా ఉందంటే ఎక్స్ క్యూబ్ మైనస్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిక్స్. అంటే ఏమి? ఏ బి అనే వాల్యూస్ ఇచ్చినాడు. అప్పుడు మనం ఈ సింథటిక్ డివిజన్ చేసి మనకు కోషెంట్ వస్తుందా? ఆ కోషెంట్ ని ఈ కోషెంట్ ని కంపేర్ చేసి ఏ వాల్యూ ఏమవుతుందో బి వాల్యూ ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. అదిదా ఇంకేం? సో చూద్దామా. సో ఫస్ట్ గివెన్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి? ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ టెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ థర్టీ ఫైవ్ ఎక్స్ స్క్వయర్ ప్లస్ ఫిఫ్టీ ఎక్స్ ప్లస్ ట్వంటీ నైన్. ఆర్డర్ కోసం చెక్ చేసేది ఫోర్ త్రీ టూ వన్ జీరో, కాన్స్టెంట్ టర్మ్ జీరో ఆర్ డిగ్రీ. ఓకేనా? ఓకే. నెక్స్ట్ జిఆర్ఎక్స్ ఏమి ఇచ్చాడు? జిఆర్ఎక్స్ ఏమంటే ఎక్స్ ప్లస్ ఫోర్, ఎక్స్ ప్లస్ ఫోర్. ఫస్ట్ రెండింటి యూస్ చేసుకో,
ఆ గివెన్ పోర్షన్ మనం లాస్ట్ లో మనం ఏదో చూస్తాం, అప్పుడు చూసుకుందాం. ఫస్ట్ మనం ఈ రెండు ఇస్తే మనకి సింప్లీ డివిజన్ తెలుసా, ఏం చేయాలా? ఫస్ట్ జిఆర్ఎక్స్ ని ఈజీ కోడ్ జీరో చేసుకుని ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలా. అప్పుడు ఈ జిఆర్ఎక్స్ ఈజీ కోడ్ జీరో చేస్తే ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ జీరో చేసుకోవచ్చా? ఎందుకు జిఆర్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో చేసుకోవాలి. ఎక్స్ ప్లస్ ఫోర్ జీరో ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది? ఎక్స్ వాల్యూ మైనస్. అప్పుడు దీన్ని మైనస్ ఫోర్ తో సింథటిక్ డివిజన్ చేయాలి. సో ఫార్ సింథటిక్ డివిజన్ మన సింథటిక్ డివిజన్ ఏం చేయాలి? మనము కోఎఫిషియన్స్ రాయాలి. ఏం చేయాలా? కోఎఫిషియన్స్. దేని కోఎఫిషియన్స్? ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, దానికి కోఎఫిషియన్స్ రాయాలి. ఏమి ఎక్స్ పవర్ ఫోర్ ఏ విధంగా ఏమున్నట్టు? వన్. మళ్ళీ ఏముంది? టెన్. మళ్ళీ ఏముంది? 35. మళ్ళీ మళ్ళీ. సో కోఎఫిషియన్స్ రాయేస్తామా? అప్పుడు దీన్ని ఇలా డివిజన్ చేయాలా. దేంతో డివిజన్ చేయాలా? ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? చేయాలి. చేద్దామా? ఆ ఏం ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను నేను? ఏం స్టార్టింగ్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ కింద జీరో పెట్టేవాళ్ళ, అడిషన్ చేయాలా. వన్ ఒక జీరో, ఇది వచ్చిన ఆన్సర్ ఏం చేయాలా? ఈ ఫోర్ తో మల్టిప్లై చేయాలి. అవునా? మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఫోర్ వన్ ఫోర్. అప్పుడు దీని ఏం చేయాలా? ఇప్పుడు ప్లస్ ఒకటి మైనస్ డిఫరెన్స్ సింబల్స్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలా. అప్పుడు టెన్ లో ఫోర్ పోతే సిక్స్, బిగ్ నెంబర్ ప్లస్ కాబట్టి ప్లస్ సిక్స్. ఓకేనా? అప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్. అంతకుముందు చెప్పేది ట్వంటీ ఫోర్. అప్పుడు 35 ప్లస్ ఫోర్ మైనస్. అప్పుడు 35 లో 24 పోయిందంటే ఎంత? ఎంత? 11. ఏం లేవు, ప్లస్ మైనస్ ప్లస్ బిగ్ నెంబర్ ప్లస్ కాబట్టి ప్లస్. అగైన్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఫోర్ 11 ఫార్టీ ఫోర్. అప్పుడు ప్లస్ మైనస్ అగైన్ ఇప్పుడు ప్లస్ మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్. 5 లో 44 మైనస్ సిక్స్, బిగ్ నెంబర్ ప్లస్ కాబట్టి ప్లస్. అర్థమైందా? అగైన్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 6 24. 29 లో 24 పోయిందంటే 5. దీన్ని సెపరేట్ చేసేవాళ్ళు. ఎందుకు? లాస్ట్ లో వచ్చేది రిమైండర్. ఇదేమప్పుడు ఇది రిమైండర్. ఓకేనా? అప్పుడు మనకి ఈ నెంబర్స్ పెట్టి మనం క్వశ్చన్స్ రాయొచ్చు. రాయలేమా? రాయొచ్చు. అప్పుడు దాట్ ఫోర్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఏమో ఎక్స్ పవర్ ఫోర్ తో ఉంది కాబట్టి దీన్ని ఎక్కడి స్టార్ట్ చేయాలా? ఎక్స్ పవర్ ఫోర్ కాబట్టి ఏమి స్టార్ట్ అవ్వాలా? ఎక్స్ క్యూబ్ తో స్టార్ట్ అవ్వాలా. మీకు అక్కడ తెలియదంటే కాన్స్టెంట్ టర్మ్, ఎక్స్ టర్మ్, ఎక్స్ స్క్వేర్ టర్మ్, ఎక్స్ క్యూబ్ టర్మ్. అవునా? సో క్వశ్చన్ ఏమవుతుంది? ఎక్స్ క్యూబ్ ప్లస్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 11x ప్లస్ 6. ఇది మనకు వచ్చిన క్వశ్చన్. ఆల్రెడీ క్వశ్చన్ లో ఒక గివెన్ క్వశ్చన్ ఉందా? సో గివెన్ క్వశ్చన్ గివెన్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు బుక్ లో వాటి చూసినామంటే ఎక్స్ క్యూబ్ వెయిట్ మైనస్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిక్స్. మనకు వచ్చిన క్వశ్చన్ వాడు ఇచ్చిన క్వశ్చన్. అప్పుడు ఇక్కడ ఏ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కానీ ఏ ఇచ్చినాడు. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఏముంది? సిక్స్. ఎక్స్ ఇస్ బి ఇచ్చినప్పుడు ఎక్స్ ఇక్కడ ఏముంది? అప్పుడు కంపేర్ చేసి ఏ వాల్యూ ఇచ్చినా చెప్పలేమా? సార్ ఫోర్. కంపేర్ బోర్ కంపేర్ బోర్ వి గెట్ ఇక్కడ ఏముంది? ఇక్కడ మైనస్ ఏ ఉంది, ఇక్కడ ఏముంది? మైనస్ ఏ ఇస్ ఈక్వల్ ఇక్కడ ఏమి ప్లస్ సిక్స్. అప్పుడు ఏ ఇస్ ఈక్వల్ ఏమవుతుంది? ఈ మైనస్ ఈక్వల్ వస్తే ఏ వాల్యూ? మైనస్ సిక్స్. ఇక్కడ ఏముంది? బీకి ఏముంది? ప్లస్ బీకి ప్లస్ 7 11 కాబట్టి బి వాల్యూ 11. అర్థమైంది? అప్పుడు ఆ రిమైండర్ ఏమి ఇంకా రిమైండర్ 5. ఇలా ఫైండ్ అవుట్ చేయవచ్చు. మా లాస్ట్ ఇది దశ టెన్త్ లో ఉంది. మా టెన్త్కి ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సింథటిక్ డివిజన్ యూజ్ చేసి నెక్స్ట్ టాపిక్ ఏమంటే ఫ్యాక్టరైజింగ్ ది పాలినామియల్స్ బై యూజింగ్ సింథటిక్ డివిజన్. ఎలా చేయాలో అది నెక్స్ట్ చూద్దాం. అర్థమైన సింథటిక్ డివిజన్ ఈజీయే కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి, వెయ్యాలి అందరూ. Subscribe for new videos.